వేదిక ర్యాంకింగ్ తండ్రి పెద్దలందరికీ కూడా ఆశీస్సులు పిల్లలందరికీ కూడా మంగళాశీ తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని కృప అయితేమి, ఆత్మీయుల యొక్క ఆదరణ అయితేమి, కావలి పట్టణం నుండి ప్రజానీకం యొక్క మంచి మనసులైతేమి, మరి పిల్లల యొక్క విరజాచినటువంటి విరబూసినటువంటి మల్లెల మనసులైతేమి, మరి ఆత్మీయులు పెద్దలు పిన్నలు అందరూ వారు వీరిని కాకుండా కావలి పట్టణ ప్రజానీకం కాకుండా దేశ విదేశ ప్రజలందరూ కూడా సంయుక్త సేవా సంస్థ చేసేటువంటి సేవలను ప్రేమపూర్వకంగా ఆస్వాదించి గుర్తించి ఎంతో సంతోషపడుతున్నారు. వారి ఆశీస్సుల యొక్క ఫలితంగానే ఈరోజు సంయుక్త నృత్య కళా నిలయాన్ని అభివృద్ధి చేయడానికి గాను మరి వెంగళానగర్ తుఫాన్ నగర్లో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచికి అనుసంధానముగా ఈరోజు కిష్టన్పేటలో ఫస్ట్ లైన్లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి పెద్దలందరి యొక్క అండదండలతో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషకరమైన దినం చెప్పాలి ఈరోజు. బిగ్ క్లాప్, బిగ్ క్లాప్. మరి ఈరోజు చిన్నారుల యొక్క అంతరి నేటి యుగంలో నేటి తరంలో అంతరించిపోతున్నటువంటి సృజనాత్మకమైనటువంటి విలువలు కానివ్వండి, అలాగే కూచిపడి నృత్యాలు కానివ్వండి, డాన్సర్లు కానివ్వండి, మంచి మంచి రసమైనటువంటి పాటలు కానివ్వండి, అన్నీ కూడా అంతరించిపోయేటువంటి రోజుల్లో 64 కళల్లో ఏ కళ భాగాల్లో మనం ప్రవేశం పొందామంటే ఏం కనిపించడం లేదు. ఇప్పుడు అధునాతరిక యుగంలో మరి యువత అంతా కూడా పుట్టి ముట్టాడుతున్నారు, యువత మునిగి తేలిపోతున్నారు. కానీ అది ఇది కరెక్ట్ కాదు అని మన చిన్నారి చిరంజీవి లిఖిత గంగపట్నం లిఖితకు వచ్చిన ఆలోచన ఫలితమే ఈరోజు తన విద్య నేర్చుకొని తనతో కాకుండా నేను యువతను నేర్పించాలి అని మంచి లక్ష్యంతో పెద్దల యొక్క అండదండలతో ఆత్మీయుల సహకారంతో ఈరోజు తాను ఒక నాట్యకారిణిగా నాట్య మయూరి అనేటువంటి హైదరాబాద్ నగరంలో ఒక మంచి అవార్డు తీసుకొని ప్రజలందరి చేత కూడా ఎంతోమంది గొప్ప వారి చేత ఆశీస్సులు పొంది ఈరోజు సొంతంగా తన కాలం నిలబడి చిన్న చిన్న బిడ్డను కూడా నేర్పించాలనే లక్ష్యంతో తుఫాన్ నగర్ ఒక మెయిన్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి అనుసంధానం ఈరోజు క్రిస్టియన్పేటలో ఫస్ట్ లైన్లో నూతన బ్రాంచ్ని రెండవ బ్రాంచ్ని మీ అందరి యొక్క సహకారంతో పెద్దలు పిన్నలు మన క్రిస్టియన్పేటే కాదు కావలి పట్టణ ప్రజారీగా అందరూ కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులతోని ఈరోజు పత్రికాముఖముగా తెలియజేస్తున్నాను. పత్రిక వాళ్ళు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ యొక్క సహాయ సహకారములతో ఈరోజు సెకండ్ బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన మందార మాలలు సవినయంగా అందజేస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా ఆదరించాలి, చిరంజీవి లిఖితను ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. మీ యొక్క బిడ్డలను పత్రికాముఖం తెలియజేస్తున్నాను, ప్రింటిముఖం తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రజలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా అంతరించిపోతున్నటువంటి సమాజంలో అంతరించిపోతున్నటువంటి ఈ కళలను ప్రోత్సహించాలి, మన బిడ్డలకు మంచి కళలు పట్ల అభివృద్ధిని మీరు ఉత్సాహపరిచినట్టు ఈ మీ బిడ్డలు ఈ యొక్క నృత్య కళా నిలయము
ఎక్కడో తుఫాన్ నగర్లో ఉన్న నృత్య కళానేమో బ్రాంచిని మన లిఖిత గారిని గంగపట్ల సురేంద్ర గారి యొక్క ముద్దుల తనయ్య ఈ లిఖిత ఆ అమ్మాయి ఈ పట్టణ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలకు కూడా అనువుగా ఉంటుంది అందుబాటులో ఉంటుంది ఆడపిల్ల అంత ఉదయం పంపించాలంటే ఆలోచిస్తారు కాబట్టి ఆమె అక్కడి నుంచి నడిచి 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 కృష్ణన్పేటకు వచ్చేసి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసిందంటే ఎవరి కోసం సార్ అంటే ఈ కృష్ణన్పేటలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం వాళ్ళ బిడ్డల కోసం చిన్నారులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది మీరు ఎంతో ప్రేమగా ఆదరించి సంతోషిస్తున్నాను మీ చిరంజీవులందరినీ కూడా ఈ యొక్క సంస్థలో చేర్పించి ఆ బిడ్డను ఎంకరేజ్ కాకుండా మీ బిడ్డకు కూడా అంతరించిపోతున్నటువంటి కూచిపడి నృత్య కళాలని ఆ యొక్క డాన్స్ ను కూచిపడి నాట్యాన్ని మీ బిడ్డకు నేర్పించి అంతరించిపోతున్న కళను అభివృద్ధి పరుస్తారని నిండు మనసుతో నేను మీరు ఆశపడుతున్నాను మీ అందరు సహకరిస్తారు ఆశిస్తున్నాను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఆ చిరంజీవి వీరందరూ ఆశీర్వదిస్తారు విశ్వసిస్తున్నారు అందరూ కూడా ఆ బిడ్డను మరీ 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 చెప్తున్నాను ఆశీర్వదించండి మీ బిడ్డను మీ గంగపట్ల సురేంద్ర గారి ముద్దుల తనయ్య మా బిడ్డ కాదు మీ బిడ్డ కాదు గంగపట్ల సురేంద్ర గారి బిడ్డే కాదు ఈరోజు కావలి పట్టణానికే ముద్దుల తనయ్య రాష్ట్రమౌళి అవార్డు గ్రహీత ఈ గంగపట్ల సురేంద్ర గారి కూతురు కృష్ణన్పేటలో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసిందండి మీ అందరి చదువు మీ అందరి ఆశీర్వాదం నేను విశ్వసిస్తున్నాను అందరు ఆశ్రయించమని మరి మరి మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కావలి కృష్ణన్పేట ఫస్ట్ లైన్ లో సంగీత నృత్య కళాకారుని మన గంగపట్నం సురేంద్ర గారు తనయ్య నాట్య మయూరి లిఖిత ఒక సేవా సంస్థ మాదిరి స్థాపించడం 10 మందికి నృత్యంలో శిక్షణ ఇవ్వడానికి ఆమె ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం మామూలుగానే సురేంద్ర పలు సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నన పొందాడు ఆయనకి మధ్యనే ఒక డాక్టరేట్ కూడా అవార్డు వచ్చింది చాలా సంతోషమైన విషయం విజయవాడకు వెళ్ళి వరద బాధితులకు ఆయన చేసిన సేవ అమోఘం నేను చాలా వీడియోలు ఆయన్ని చూశాను ఆ అమ్మాయి నృత్య ప్రదర్శన నేను నేరుగా చూడలేదు కానీ చాలా వీడియోలు చాలా చక్కగా ఆమె అభినయం అవి నాకు చాలా నచ్చాయి ఆమెకు ఇంకా మెరుగైన అందరి సహకారాలు అందించి ఆమె ముందు ముందుకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని కోరుకుంటూ సమస్య ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరికీ సో ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నడిచే సంయుక్త నృత్య కళా నిలయం సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు సురేంద్ర గారికి వారి కుమార్తె గంగపట్నం నృత్య గారికి నా ధన్యవాదాలు అలాగే ఈ కృష్ణన్పేట సెకండ్ బ్రాంచ్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పిల్లలు వాళ్ళ పిల్లలకి తీసుకొచ్చి ఇక్కడికి నృత్యం నేర్పించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే నా సహాయ సహకారాలు గంగపట్నం నిక్తకి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ కార్యక్రమం దీని గురించి చర్చించి చాలా కాలం కూడా సురేంద్ర మాట్లాడుతున్నాడు సాధారణంగా కృష్ణన్పేట అంటే మన కావలి పరిసర ప్రాంతాల్లో డాక్టర్స్ ఉండేటువంటి లొకేషన్ కింద చూసుకుంటూ వస్తారు కానీ ఈరోజు ఎట్లయితే ఈ వైద్యం కోసం ఇట్లా వస్తున్నారో నృత్య కళ అనేటువంటి దానికోసము ఈ సంయుక్త సేవా సంస్థ ఇందులో ఉన్నటువంటి సురేంద్ర వాళ్ళ గారాల పట్టి లిఖిత వీళ్ళందరి కోసం వచ్చి ఈ ప్రాంతము గాలి గజ్జలతో గలగల్లాడుతూ అందరికీ అటు ఆరోగ్యము ఇటు ఆనందము అన్నీ పొందేటట్టుగా ఈ కృష్ణన్పేట ఒకటో లైన్ తీర్చిదిద్దపడాలని దానికి మనందరి సహకారం పాపకు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేసుకుంటూ ఉన్నాను వీళ్ళందరికీ నా నమస్కారాలు ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు ఈ లిఖిత 2వ బ్రాంచ్గా కృష్ణన్పేట ఫస్ట్ లైన్లో ప్రారంభించినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడెక్కడా లేదు పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది రామూర్తిపేటకో లేకపోతే ఇంకా చాలా చాలా దూరాలు పోవాల్సి వస్తుంది పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పెట్టడం చాలా మంచిదైంది ఈ యొక్క డాన్స్ నృత్య కళా నిలయము
మూడు పువ్వులు ఆరు కాయలుగా పౌర్ణమనాడు చంద్రులాగా దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందాలని లిఖితను ఆశిస్తూ నేను సురేంద్రకి నిర్మలకి బట్టలు పెట్టాలి అనుకున్నాను అది ఇప్పుడు నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ देखिए अभी इस